శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. మార్చి నెలకు సంబంధించి మిథున రాశి ఫలితాలు, ఇవి కేవలం గోచారం ప్రకారం మాత్రం చెప్పబడుతున్నాయి. మీ వ్యక్తిగత జాతకం కొరకు మీరు పుట్టిన సమయము, మీరు పుట్టినటువంటి తేదీ, ప్రదేశాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఈ యొక్క మిథున రాశి వారికి కుటుంబంలో నిర్ణయాలను వ్యతిరేకిస్తారు, శత్రువులు ఎక్కువగా తయారవుతూ ఉంటారు, జాగ్రత్త. సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, కోపతాపాలకు వెళ్ళవద్దు. అనారోగ్య సంబంధమైనటువంటి వ్యయం, ఖర్చులు పెట్టాల్సి వస్తుంది, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం చిన్న చిన్న అనారోగ్య సమస్య కనిపించినా దాన్ని పోగొట్టుకోవడానికి తత్సంబంధమైనటువంటి ఆహార నియమాలు వైద్యుణ్ణి తప్పకుండా కలవండి. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు అయితే ఉండవగాని వచ్చిన ధనమంతా కూడా మరలా తిరిగి ఖర్చయితే పోతూ ఉంటుంది. ఖర్చు ఎక్కువగా ఉన్నటువంటి మాసమే ఈ యొక్క మార్చి మాసం. మీకు మీ అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ గతం నుంచి సాగుతున్నటువంటి గొడవలు కానీ కోర్టు కేసులు కానీ వాయిదాలు ఇలాంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజీకొచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గృహ సంబంధమైనటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. నూతన గృహం కట్టుకోవడానికి స్థలం కొంటారు, శంకుస్థాపన ముహూర్తాలు చేసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మీ గృహంలో శుభకార్యక్రమాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. వివాహ సంబంధమైనటువంటి వేడుకలు కూడా నిర్వహించుకుంటారు. ఇక్కడ జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్త అవసరము. మార్చి 2వ తారీఖు నుంచి మార్చి 4వ తారీఖు రాత్రి 12:10 వరకు కూడా ప్రతికూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వీలైనంత వరకు ఆ 3 రోజుల పాటు ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఆలోచించి చేయండి. ఆ 3 రోజులు రాత్రుల ప్రయాణాలు మానుకుంటే మంచిది. గొడవలకు భేషజాలకు పోయి కొత్త గొడవలు తెచ్చుకోవద్దు. కోపం విడనాడండి. మధ్యన ఉండి ఎవరికి సంతకాలు పెట్టకండి, మధ్యన ఉండి ఎవరికి డబ్బులు ఇప్పించకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిట్టడానికి, దూషించడానికి, అవమానించడానికి ప్రయత్నాలు చేయకండి. పిల్లల్ని మందలించవద్దు, పిల్లల్ని కొట్టవద్దు, పిల్లల్ని తిట్టవద్దు. అలాగే మీ ఉద్యోగంలో మీ సహోద్యోగుల వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ ఓర్పుతో సహనంతో ముందుకు పోండి తప్ప వారితో అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేయొద్దు. మీరు ఈ యొక్క మాసంలో వటుక భైరవ మంత్రం జపం చేయండి. మీకు చుట్టుపక్కల నుంచి ఈ యొక్క కాలం నుంచి వచ్చేటటువంటి సమస్త కష్టాలు కూడా పోతాయి. రోజు ఈ యొక్క వటుక భైరవ మంత్రాన్ని 324 జపం చేయండి. ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం. అలాగే అఖండ గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో కల్పవృక్ష కాలభైరవ శివలింగం 9 అడుగుల పొడవైనటువంటి మహాకాలభైరవ లింగేశ్వర స్వామివారి నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణ ఆకర్షణ భైరవ క్షేత్రం ప్రపంచంలో భక్తులకు డబ్బులు ఇచ్చేటటువంటి ఏకైక క్షేత్రమే ఈ యొక్క స్వర్ణ ఆకర్షణ భైరవ క్షేత్రం. ప్రతి ఆదివారము అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మాత్రమే దర్శనం ఉంటుంది. ఆ అమావాస్య, పౌర్ణమి, అష్టమి, ఆదివారం రోజుల్లో వచ్చిన భక్తులందరికీ కూడా డబ్బులను ప్రసాదంగా ఇస్తారు. దాంతో భోజన ప్రసాదం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన పంచాంగం 32 రకాల మహాపరిహారాలతో కాలభైరవ గురు గంటల పంచాంగం విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పుస్తక షాపులలోనూ, పూజా సంబంధం షాపులలోనూ కూడా మన కాలభైరవ గురు గంటల పంచాంగం ఉంది. ఈ కాలభైరవ గురు గంటల పంచాంగంలో ఉన్నటువంటి మంత్రం మీరు జపిస్తే సరిపోతుంది, మీ కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. మీ అందరికీ శుభం కలుగుగాక.